హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారా? ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. అండ్ చాలామంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు, సో మేము ఎంత ట్రై చేస్తున్నాము, ఎంత కష్టపడుతున్నాము, బట్ ఒక్క అమ్మాయి కూడా మా సైడ్ అస్సలు తిరిగి చూడట్లేదు. సో మా లవ్ని అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ బట్ ఒక విషయం మీతో చెప్తాను. సో మీరు ఏదో 2 డేస్ వెనకాల తిరిగినంత మాత్రాన, ఏదో తీసుకుని ఒక గిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? సో అమ్మాయిని గెలుచుకునే పద్ధతి, అంటే వాళ్ళ హార్ట్ని గెలుచుకోవడం అనేది కొంచెం కష్టమే అయినా కూడాను. అండ్ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకో విషయం కూడా చెప్పాలి, అమ్మాయిల లవ్ అంటే వాళ్ళు మీ లవ్ని యాక్సెప్ట్ చేసేంత వరకే మీ కష్టాలు అన్నమాట. వన్స్ ఒక్కసారి ఒక అమ్మాయి అబ్బాయి లవ్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఆ తర్వాత మీరిచ్చే ప్రేమ కన్నా డబల్ ఇస్తుంది అన్నమాట. సో ఇది చాలా మందికి ప్రూవ్ అయ్యే విషయం చెప్పాలి అంటే. బట్ ఎలా మరి ఇలాంటి, నేను కొన్ని చెప్తాను, అంటే ఇలాంటి క్వాలిటీస్ ఒక అబ్బాయిలో ఉంటే మాత్రం డెఫినెట్లీ ఏ అమ్మాయి వదులుకోవడానికి ఇష్టపడదు అనమాట. లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలని కూడా కోరుకుంటుంది. మరి ఎలాంటి అబ్బాయిలు, ఎలా ఉండాలి, నేను చెప్పే క్వాలిటీస్ మీలో ఉన్నాయా లేవా, ఒకవేళ లేకపోతే ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా చెప్పేస్తాను. వీడియో చాలా హెల్ప్ అవుతుంది అబ్బాయిలు, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీతో ఒక గేమింగ్ యాప్ అనేది షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీరు ఫ్రీ ఫైర్ కావచ్చు, పబ్జి గేమ్స్ ఆడటం వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు, మీకు అస్సలు డబ్బులు రావు, ఇంకా స్కిన్స్కి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సో నేను ఆడే గేమ్ ద్వారా ఏంటంటే డైలీ నేనైతే 1000 నుంచి 2000 వరకు ఎర్న్ చేసుకుంటున్నాను. వచ్చిన మనీతో నాకు కావాల్సిన శారీస్ అండ్ జ్యువెలరీస్ అన్ని కొనుక్కుంటున్నాను అనమాట. సో మీరు కూడా మీకు పాకెట్ మనీ లాగా యూజ్ అవుతుంది అండ్ డైలీ మేము 2000 పైన ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా ఈ గేమ్ అయితే ఆడండి. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే మీకు చెప్పేస్తాను, ఒకసారి వీడియో చూసేసేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, సో ఈ లింక్ డౌన్లోడ్ చేసుకోగలనే మీకు ఇలా కనిపిస్తుంది. సో మీ నెంబర్తో సైన్ ఇన్ అవ్వగానే 41 రూపీస్ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో మీరు కావాలి అనుకుంటే వెంటనే ఒక 500 రీఛార్జ్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట, మనీ ఎర్నింగ్ అనేది బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను గేమ్ ఎలా ఆడాలి అనే దాని గురించి అయితే. అండ్ మీరు పేటీఎంతో డిపాజిట్ చేసుకోవాలి. సో డ్రాగన్ మీద 10 రూపీస్ పెట్టాను. సో ఓకే, పర్లేదు, లాస్ అయ్యాము, మనం 10 రూపీస్, ఏం పర్లేదు. మళ్ళీ నేను 30 రూపీస్ పెట్టాను, డ్రాగన్ గెలిచింది, 60 రూపీస్ యాడ్ అయ్యింది అనమాట. సో ఈ విధంగా మీరేంటంటే నెక్స్ట్ మళ్ళీ మనం టైగర్ మీద పెడదాము ఒక 10 రూపీస్. ఓకే, మనం లాస్ అయిపోయాము అండ్ అయినా పర్లేదు, మనం 30 రూపీస్ అంటే 3x పెట్టేసి మళ్ళీ మనం ప్రెడిక్ట్ చేద్దాము. సో జోకర్ చిన్నదే కదా, మనమే విన్ అయ్యాం. 90 ప్లస్ 90 180 రూపీస్ మనకైతే ఇక్కడైతే వచ్చాయి. 500 కాస్త 600 అయిపోయింది. సో మీరు ఇంక విత్డ్రాలోకి వెళ్ళేసి చిప్ 2 యూపీఐని పెట్టాలి, మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి, యూపీఐ ఐడి కూడా ఇచ్చేసి 1100 కొట్టేశాము అంటే మన అకౌంట్లోకి మనీ అయితే వెంటనే వచ్చేస్తాయి అనమాట. సో డౌన్లోడ్ ద లింక్, అండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో వెంటనే డౌన్లోడ్ చేసేసుకొని మనీ ఎర్నింగ్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసుకోండి. అండ్ మీరు ప్రతిరోజు కూడాను 1000 నుంచి 2000 వరకు కూడాను చాలా అంటే చాలా ఈజీగా మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మిస్ అవ్వద్దు అసలు, అండ్ రియల్గా అండ్ జెన్యున్గా గేమ్ ఆడి మనీ, పాకెట్ మనీ అనేది మీరు ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ లింక్ అయితే వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి, బోల్డంత మనీ అనేది మీ అకౌంట్లోకి తెచ్చేసుకోండి. ప్రేమలో చేయవలసిన ఫస్ట్ పని ఏంటి అంటే నేను ఉన్నాను అనే ఒక భరోసాని కలిగించాలి అమ్మాయికి. ట్రస్ట్ ఇవ్వండి, ఏమొద్దు. ఫస్ట్ నేను చాలా వీడియోస్లో మేబీ చెప్పే ఉంటానేమో, ఫస్ట్ ఒక అమ్మాయికి నమ్మకాన్ని కలిగించండి. సో మీరు జెన్యున్, మీతో ఉంటే లైఫ్ సూపర్గా ఉంటుంది అని ఒక్కసారి అమ్మాయి మైండ్ కనిపించిందా, మీరు వద్దన్నా చీ అన్నా కూడా అమ్మాయి మిమ్మల్ని వదులుకోదు అనమాట. సో ఎందుకు అంటే ఎప్పుడు నీకు కష్టం తెలియకుండా నేను చూసుకుంటాను అనే అబ్బాయిలకి అన్నా కూడాను, నీ కష్టంలో నేను తోడుంటాను అనే అబ్బాయిల్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారనమాట. సో మీకు పాయింట్ అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే, కొంతమంది ఎలా ఉంటారంటే సిచ్యువేషన్కి తగినట్టుగా మారిపోతూ ఉంటారు అంటే బాగున్నంతసేపు సిచ్యువేషన్లో బాగానే ఉంటారు, కానీ సిచ్యువేషన్ రివర్స్ అయిందంటే మాత్రం నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఎలాంటి అంటే, మీరు ఒక పార్ట్నర్ని చూస్ చేసుకున్నప్పుడు, ఆ పార్ట్నర్తో లైఫ్ లీడ్ చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, డెఫినెట్లీ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒకేలాగా ఉండటానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సిచ్యువేషన్కి తగినట్టు మారిపోవటం అనేది ఒక ఫేక్ క్వాలిటీగా కనిపిస్తుంది అమ్మాయిలకి. అంటే హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే హ్యాపీగా ఉంటూ, ఏదన్నా కష్టం వచ్చిందంటే మాత్రం దూరంగా పారిపోవటం, ఇలాంటివి చేశారా అబ్బాయిలు
లైఫ్ లో మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడరు అనమాట. సో కాబట్టి అంటే ఇది జెన్యునిటీ లవ్ కి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు, ఫ్రాంగ్ గా మనం చెప్పుకోవాలి అంటే. సో కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా, ఎలాంటి అంటే సందర్భాల్లో అయినా సరే ఒకేలాగా ఉండటానికి చూడండి. అమ్మాయికి ఒక ఫస్ట్ నమ్మకాన్ని కలిగించండి, మీరు ఫేక్ కాదు, మీరు జెన్యున్, మీరు ప్యూర్ గా లవ్ చేస్తున్నారు అనేది ఆ నమ్మకాన్ని ఫస్ట్ ఒక అమ్మాయికి ఇవ్వండి. డెఫినెట్లీ అమ్మాయి మిమ్మల్ని లైక్ చేస్తుంది. అలాగే అర్థం చేసుకునే గుణం, ఈ అర్థం చేసుకునే క్వాలిటీ అనేది అబ్బాయిల్లో చాలా రేర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా మందికి తక్కువగా ఈ క్వాలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు డౌన్ అవ్వాలి, కొంచెం ఇవి తెలుసుకొని పెట్టుకోండి. బాగుంటుంది, లైఫ్లో మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అంటే పార్ట్నర్ని ఎప్పుడు కూడా మీరు ఇష్టపడుతున్న అమ్మాయిని ఎప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో నెగిటివ్ చేసి మాట్లాడటం కానీ, నెగిటివ్గా చెప్పటం కానీ, లేదంటే బాగున్నంత వరకు బాగుండటం, ఏదన్నా జరిగింది అంటే మాత్రం ఫేక్గా తీసుకోవటం, లేదంటే ఇన్సల్ట్ చేయటం, దూరంగా వెళ్ళటం, లేదా అర్థం చేసుకోకపోవటం, లేదా కండిషన్స్ పెట్టడం మెయిన్గా తీసుకున్నట్లయితే, నువ్వు ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, ఇక్కడికే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటి కండిషన్స్ పెట్టడం, ఇలాంటివి చేశారనుకోండి ఏ అమ్మాయి మీ మాట వింటుంది చెప్పండి? సో అట్ ద సేమ్ టైం అదే అమ్మాయి మీకు కూడా కండిషన్స్ పెడితే మీరు ఒప్పుకుంటారా చెప్పండి? ఇలా ఉండాలి, అలా ఉండాలి, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారనుకోండి, ఒక సిచ్యువేషన్లో ఓకే, బట్ ఇంకొక సిచ్యువేషన్లో అది మీకు ఓకే అవుతుందా? అట్ ద సేమ్ టైం గర్ల్స్ కూడా అంతే అనమాట. సో వాళ్ళకు కూడా సేమ్ అలానే అనిపిస్తూ ఉంటుంది, బట్ దాన్ని కొంతమంది నెగిటివ్ తీసుకుంటూ ఉంటారు. ఎవరికైనా సరే, అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, లవ్లో ఎప్పుడు కండిషన్స్ పెట్టుకోమాకండి. కండిషన్స్తో లవ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, చూస్తూ ఉండండి. కావాలంటే నేను అన్నమాట నిజమవుతుంది, 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా సరే ఖచ్చితంగా బ్రేకప్ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అర్థం చేసుకోండి, అండ్ చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ లేకుండా కూడా లైఫ్ అస్సలు ముందుకు వెళ్ళదు. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయినా కొన్ని కొన్ని విషయాల్లో అయినా సరే కొంచెం తగ్గండి, అడ్జస్ట్ అవ్వండి, బాగుంటుంది లైఫ్ అనేది. అండ్ ఎప్పుడు నేను చెప్పిందే జరగాలి, లేకపోతే నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే వినాలి, ఇలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు అనుకోండి, మీకు గొడవలే వస్తాయి కానీ అంతకుమించి ఏమీ రాదు అక్కడ. సో కాబట్టి అంటే అపార్థాలకి, అనుమానాలకి దారి తీస్తుందే కానీ ఇలాంటి మాటలు అనేవి మీ మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడటానికి అయితే అసలు ఉపయోగంగా అయితే ఉండదు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే అందం, బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, అనుకోవచ్చు అందంగా ఉండే అబ్బాయిల్ని అమ్మాయిలు లైక్ చేస్తూ ఉంటారు, లేదా బ్యూటిఫుల్గా ఉండే గర్ల్స్ని అబ్బాయిలు లైక్ చేస్తూ ఉంటారని. బట్ కొంతవరకు నిజమే కావచ్చేమో, కానీ 100% అయితే నేనైతే ఒప్పుకోను అనమాట. ఎందుకంటే ఒకరి మంచితనం, ఒకరి ఎలాంటి వాళ్ళు అనేది క్యారెక్టర్ పైన కూడా కొంత ప్రభావం అయితే ఉంటుంది అనమాట. వాళ్ళ మాట తీరు, వాళ్ళు ఎలా ఉంటారు, ఇది కూడా మెయిన్గా తీసుకుంటూ ఉంటారు కొంతమంది. కేవలం చాలామంది అందంగా ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు, లేదా అందంగా ఉండే అమ్మాయిలని ఇష్టపడతారు అనుకోవటం మాత్రం రాంగ్ అండి. అలా అనుకుంటే అందంగా లేని వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతాయా? సో ప్రేమలో పడతారా? ఇవన్నీ జరుగుతున్నాయంటే మీకు అదొక ఎగ్జాంపుల్ అనమాట. చూస్తూ ఉండండి, కొంతమంది పార్ట్నర్స్ని చూస్తున్నప్పుడు అంటే హస్బెండ్ బాగలేకపోయినా వైఫ్ బాగుంటాం, వైఫ్ బాగలేకపోయినా హస్బెండ్ బాగున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది, ఇదేంటి ఇంత మంచి అమ్మాయికి ఇలాంటి హస్బెండా, ఇంత మంచి హస్బెండ్కి ఇలాంటి అమ్మాయా, దేవుడు ఎందుకు ఇలాంటి వాళ్ళకి ముడేస్తూ ఉంటారు అని కూడా చాలా సందర్భాల్లో ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. సో అంటే అది లవ్ అంటే మీకు అర్థమైపోవాలి, అందానికి అంత ఇంపార్టెన్స్ లేదు అక్కడ, సో ప్రేమ ఉంటే చాలు అనేది మీకు అర్థమవటానికి నేను ఇదంతా చెప్తున్నాను. సో కాబట్టి ఎప్పుడు కూడాను సో అందంగా ఉన్నారా లేదా అనేది ఎప్పుడు పట్టించుకోవద్దు. అండ్ మీ మనసుకి హార్ట్ఫుల్గా నచ్చితే మాత్రం వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఆ కనెక్షన్ అనేది లైఫ్ లాంగ్ క్యారీ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి ఎప్పుడు కూడాను. అండ్ మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ కామన్ వస్తుంటాయో పోతుంటాయి, దాన్ని పట్టుకొని మాత్రం గొడవలకి తెచ్చుకోమాకండి అని మాత్రమే నేను చెప్పగలను. ఇక అలాగే మనీ, సో మనీ పర్పస్ అనేది చాలామందికి తెలుసు కదా. నాకు కమర్షియల్ చాలామంది అంటుంటారు మనీ ఉంటేనే లవ్, మనీ లేకపోతే లవ్ లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ అంటే కోటీశ్వరులు మాత్రమే ప్రేమించుకుంటారా? సో నార్మల్గా ఉన్నవాళ్ళు ప్రేమించుకోవట్లేదు అయితే. సో దీనికి కూడా నాకు చెప్పండి, ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో. అంటే మనీ కావాలి, మనం బ్రతకాలి అంటే మనీ లేకపోతే మనం ఏం చేయలేము కదా. మనకు కనీసం ఫుడ్ తినాలన్నా మనీ ఉంటేనే ఫుడ్ వస్తుంది, లేకపోతే ఏమీ రాదు. బట్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది ప్రజెంట్ మనీ గురించి మనం తీసుకున్నట్లయితే. సో అందుకని చెప్పేసి మనీ ఉంటేనే లైఫ్, మనీ లేకపోతే లైఫ్ లేదు అనటం కూడా కరెక్ట్ అయితే కాదు అనమాట. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
పార్ట్నర్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, సెకండ్ వన్ మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అంతే కానీ సో మనీ ఉంటే చాలు అనుకుంటే మాత్రం అది రాంగ్ అవుతుంది. అన్ని సిచ్యువేషన్స్లో 99% మనీ ఉండాలి కానీ బట్ 1% ఎక్కడైతే ఉందో సో దానికి మనీ అవసరం లేదు అనమాట. సో అది ప్రేమ ఉంటే చాలు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే మనీ గురించి కూడా డిస్కషన్ వచ్చింది కాబట్టి చాలామంది మనీ ఉండాలి మనీ ఉండాలి మనీ ఉంటేనే జరుగుతాయి ఏమైనా సరే మనీ ఉంటేనే మనకి ఎవరైనా వస్తారు మనల్ని చూస్తారు ఇష్టపడతారు అని అనుకుంటూ ఉంటారు. కానీ అందరూ అలా ఉండరు కదా, ఉండొచ్చు ఉండరని కూడా నేను చెప్పను, కాకపోతే అందరూ అలా ఉండరు, కొందరే ఉంటారు అలాగా. సో కాబట్టి మనీని చూసో ఇంకేదో చూసో ఆశపడి ఇష్టపడి వచ్చిన వాళ్ళు ఎంతవరకు మీతో లైఫ్ లాంగ్ ఉంటారు చెప్పండి. మనిషిని ఇష్టపడాలి ఫస్ట్, మనిషిని ఇష్టపడితే లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ మనీని ఇష్టపడితేనో లేకపోతే మీ బ్యూటిఫుల్ ఫేస్ని ఇష్టపడితేనో ఉండదు అనమాట. ప్లస్ వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను. సో ఇలాంటి క్వాలిటీస్ అబ్బాయిల్లో ఉంటే మాత్రం ఏ అమ్మాయి అస్సలు మిస్ చేసుకోదు అనమాట. మరి ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయా లేదా లేకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేసుకోండి ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉండేలాగా. సో వీడియో ఇదన్నమాట. అండ్ మీకు నచ్చిందా, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.